రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. వ్యవసాయం గురించి, రైతు గురించి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రేపు 13 జరిగేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో రైతాంగానికి, ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఏం చేయాలి, రైతుకు అండగా ఎలా నిలవాలి, రైతును ఎలా గెలిపించాలి, వ్యవసాయాన్ని ఎలా నిలబెట్టాలి అనేటువంటి అంశంపైన సమగ్రమైనటువంటి లోతైనటువంటి పరిశీలన చేసి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపము, బాధ్యత రాహిత్యం వలన కుదేలైపోయినటువంటి వ్యవసాయ రంగాన్ని తిరిగి పూర్వ వైభవం, రైతుని రాజుగా చూడాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ మేరకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇదిగో అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడతాం, మీరు ధైర్యంగా ఉండండి, మీకు తెలుగుదేశం పార్టీ కూటమి అండగా ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పాడి పంట, తోడు నీడ, పంటకి తోడుగా ఎప్పుడూ కూడా పాడి ఉండాలి. ఈరోజు పాడి కుటుంబ పోషణలో, పిల్లల చదువులో, పెద్ద ఎత్తున తోడ్పాటు అందిస్తున్నటువంటి విషయం రాష్ట్రంలో ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. అలాంటి పాడిని అభివృద్ధి చేయడం కోసం గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశువులు కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేసి నాణ్యమైనటువంటి పాల దిగుబడి కలిగినటువంటి పశువుల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఏ విధంగా అయితే పాడి పరిశ్రమను అభివృద్ధి చేశారో, నాణ్యమైనటువంటి దానాని, మంచి బ్రీడ్ని, పశు వైద్యాన్ని, మందుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి సబ్సిడీకి ఏ విధంగా అందించారో, గోకులాలు నిర్మించి, గోశాలలు నిర్మించి, గోపాల మిత్రుల్ని రిక్రూట్ చేసి ప్రతి గ్రామానికి కూడా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి పశువుకు కూడా ఈ వైద్యం అందే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారో, వాటన్నిటినీ తిరిగి ఈ 5 సంవత్సరాలుగా మరుగున పడిపోయి దెబ్బతినిపోయినటువంటి పాడి రంగాన్ని తిరిగి పునరుద్ధరించేదానికోసం, గ్రామ సేవల్లో వెలుగులు నింపేదానికోసం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా మత్స్సుకు కూడా కానరాని భూసార పరీక్షల నుంచి సూక్ష్మ ధాతు లోపాలను నివారించేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అందించే దగ్గర నుంచి బీడు పారినటువంటి భూముల్ని, మల్లబడినటువంటి భూముల్ని దున్ని సేద్యానికి అనుగుణంగా మార్చేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి రైతు రథాల దగ్గర నుంచి ఎన్టీఆర్ జలసిరి ద్వారా పాతాళ గంగని భూమిపైకి తీసుకొని వచ్చి రైతాంగానికి తోడు నిలిచిన దగ్గర నుంచి విద్యుత్ కనెక్షన్స్ అందుబాటులో లేక సుదూర ప్రాంతాల్లో బోర్లు వేసుకున్నటువంటి రైతాంగానికి కూడా కేవలం 50,000 రూపాయలతోటి 5 లక్షల విలువ చేసేటువంటి సోలార్ పంప్ సెట్లు
అందించిన దగ్గర నుంచి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపే విధంగా ఈ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు పైగా భూములకి మైక్రో ఇరిగేషన్ ద్వారా నీరు అందించిన అంశం దగ్గర నుంచి వీటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించడం ద్వారా 9 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తుని పగటి పూట రైతాంగానికి అన్ని వ్యవసాయానికి అందించడం ద్వారా తిరిగి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్లో లాభసాటిగా మార్చాలి. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకి అండగా ఉండేదానికోసం ఇప్పుడు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతు దగా పడ్డాడో, ఏ విధంగా మోసపోయాడో వాటన్నిటినీ పరిష్కరించి రైతాంగానికి అండగా నిలిచేదానికోసం ఎన్నికల మేనిఫెస్టోలో వీటన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది. వ్యవసాయానికి ప్రాణాధారం నీరు. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఉన్నటువంటి 32 లక్షల ఎకరాలకి నీటిని స్థిరీకరించారు. అదనంగా 7 లక్షల ఎకరాలకు సౌకర్యం కల్పించారు నీటి వసతి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదనంగా 1 ఎకరాకి నీరిచ్చిన పాపాన పోలేదు సరికదా. ఉన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతే, గేట్లు కొట్టుకుపోతే కనీస మరమ్మతులు కూడా చేయకుండా ఉన్న విస్తీర్ణాన్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఆధునికీకరణ చేయనటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకొని ఈరోజు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఎన్నికల ప్రణాళికలో చెప్పింది స్పష్టంగా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార నాగావళి అనుసంధానం దగ్గర నుంచి వంశధార ప్రాజెక్టు, వంశధార 2వ దశని తోటపల్లి ఆధునికీకరణ, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, కృష్ణా నుంచి గోదావరి నుంచి కృష్ణాకి నీటిని తీసుకొని రావడం ద్వారా, కృష్ణాలో ఎగువనున్నటువంటి శ్రీశైలం దగ్గర నుంచి నీటిని కిందకి వాడే అవసరం లేకుండా హంద్రీనీవ, గాలేరు నగరి 2వ దశ ఉన్నదాన్ని ఆధునికీకరించడం, ఎక్కువ నీటిని తీసుకుపోయేదానికోసం కాలువలు వెడల్పు చేయటం, ఏదైతే రాయలసీమలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో 5 సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన సందర్భంగా ఆనాటికి ఎక్కడైతే గుండ్రేవుల, వేదవతి, గండికోట, ఒకటేమి చిత్రావతి రిజర్వాయరు, ఆ రోజు రాయలసీమలో ఏవైతే ప్రాజెక్టులు ఎక్కడ ఆగినవో ఈరోజుకి అక్కడే ఉన్నాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రాధాన్యతా క్రమంలో త్వరిత గతిన పూర్తి చేసేదానికోసం మేనిఫెస్టో హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పంటలకు సంబంధించి, మద్దతు ధరకు సంబంధించి, ప్రధానంగా కోస్టల్ ప్రాంతంలో భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి ఆక్వారంగాన్ని అభివృద్ధిపరచడం కోసం నాడు ముఖ్యమంత్రిగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్వారంగాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరిచారు. ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల్లో ఈరోజు ఆక్వా సాగవుతా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఘనత. దాని మధ్యలో విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు మంత్రి విజయసాయి రెడ్డి, ఆయన రాజ్యంలో వారి ఆశలకు ఆక్వారంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు తిరిగి ఆక్వారంగాన్ని నిలిపేదానికోసం జోను, నాన్ జోను, హెక్టార్లతో నిమిత్తం లేకుండా ప్రతి యూనిట్ ₹50 పైసలకే అందించేదానికోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు. ఈరోజు దాన్ని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అవసరమైనటువంటి ప్రతి చోట కూడా శీతల గిడ్డంగుల్ని, రొయ్యల్ని నిల్వ చేసుకోవడానికి అవసరమైనటువంటి శీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకునేదానికోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటానని చెప్పింది. దీంతోపాటుగా ఈరోజు
ట్రాన్స్ఫార్మర్ రేట్లు విపరీతంగా పెంచేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. వాటన్నింటినీ కూడా సమీక్షించి రైతులకి అందుబాటులోకి ధరలు తీసుకొచ్చేటువంటి బాధ్యతని తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాలకి ఈరోజు ఎంతో అవసరమైనటువంటి వెలుగొండని త్వరితగతిన పూర్తి చేసి సాగునీటిని తాగునీటిని కల్పించేదానికోసం బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు రాబోయేటువంటి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవే కాదు, ఉత్తరాంధ్రలో జీడి, కోనసీమలో కొబ్బరి, గోదావరి, కృష్ణా, పెన్న, వంశధార, నాగావళి పంచ జీవనదుల కింద ఉత్పత్తి అవుతున్నటువంటి ధాన్యం, అదేవిధంగా రాయలసీమ చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి పంట, కడప ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు, అరటి, చీని, వీటన్నిటినీ కూడా బాధ్యత తీసుకొని అవసరమైన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొని వచ్చి మద్దతు ధరలు నిలబడే విధంగా, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటువంటి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి మేనిఫెస్టో బాధ్యత తీసుకుంటా ఉంది. మనం గతంలో చూసాం విత్తనాల లోపం వల్ల లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. ఈ విత్తన చట్టంలో సమగ్రమైనటువంటి మార్పులు, రైతాంగానికి అవసరమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేదానికోసం కూటమి మేనిఫెస్టో స్పష్టంగా పేర్కొవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు ఉత్పత్తులు, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఎఫ్పిఓలను కూడా ఈ రాష్ట్రంలో విస్తరించి రాబోయేటువంటి కాలంలో రైతాంగం పండించినటువంటి పంటలన్నింటినీ కూడా ఎఫ్పిఓల ద్వారా సేకరించి రైతుకి నాణ్యమైనటువంటి మద్దతు ధర, గిట్టుబాటు ధర కాదు, నాణ్యమైనటువంటి ధర అందే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా రేపు రాబోయేటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకునేదానికి ఉంది. వీటన్నిటికీ వెరసి ఒకటే, రైతుని రాజుగా చూడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. చూశారు, సమగ్రంగా వ్యవసాయ రంగాన్ని పరిశీలించారు, రైతు స్థితిగతులు తెలుసుకున్నారు, పాడి పంటకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. వీటన్నిటినీ కూడా రేపు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకనే రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదిగో మన కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, వ్యవసాయం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈ రకమైనటువంటి పరిశ్రమ చేసి ఎక్సర్సైజ్ చేసి రైతాంగానికి ఏం కావాలి అనేటువంటి దాన్ని పొందుపరిచినటువంటి ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత మీ అందరికీ అనిపించట్లేదా? రైతు నేస్తాం నారా చంద్రబాబు నాయుడు, రైతు లోకం నిరంతరం గుర్తించాల్సినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే యావత్ రైతు లోకానికి పిలిపిస్తూ ఉన్నా, వ్యవసాయం పట్ల మక్కువతోటి వ్యవసాయాన్ని నిలపడానికి, రైతుని గెలిపించడానికి శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఒక ఉద్యమంలాగా ఈ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విషయాల్ని ఎక్స్పోజ్ చేసి డిస్ప్లే చేసి ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో,
ఇదిగో మా వ్యవసాయానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, రైతులకి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండబోతూ ఉన్నారు, ఇదే విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పారు. మాకు ఇక భయం లేదు, మేము వ్యవసాయం చేయగలము, వ్యవసాయంలో ఒడిదుడుకులు వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కష్ట నష్టాలు వస్తే అండగా నిలిచేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మొత్తం యావత్ రైతులోకానికి తెలిసే విధంగా, ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం అర్థమయ్యే విధంగా గ్రామ కూడళ్లలో తెలుగు రైతు నాయకత్వం అంతా కూడా బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేయండి. మీ ట్రాక్టర్లకు, మీ ఎద్దుల నాగళ్లకు, మీ గుంటకలకు, గొర్రెలకు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని అంటించండి. వ్యవసాయానికి గతంలో మనం చూసాం, వ్యవసాయ రాశిలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటాం పంట వచ్చినప్పుడు. ఈరోజు పంట వెయ్యటానికి పోతూనే ఇదిగో చంద్రబాబు నాయుడు గారిని చూపిద్దాం, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు గారి అండతో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ధైర్యంతో, భరోసాతో మేము వ్యవసాయానికి వెళ్తున్నాం అనేటువంటి ఒక భావాన్ని రైతులోకానికి తెలియపరుద్దాం. ఈ సందర్భంగా యావత్ రైతాంగం కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి సంకల్పం, విత్తనం నుండి విక్రయం వరకు, పంట విక్రయం వరకు కూడా అండగా నిలిచేటువంటి ఆలోచన, ప్రధానంగా ఇందులో కౌలు రైతులను కూడా తీసుకొని వచ్చి కౌలు రైతులకు కూడా రక్షణ కల్పించి వారికి కూడా చట్టబద్ధంగా అన్ని హక్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకొని ప్రతి రైతుకి కూడా సాయంగా సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వదలచినటువంటి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్క గ్రామ కూడల్లో పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి రైతు లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.